లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు పెంచండు, లక్ష కోట్లు దిగమింగండు. ఇవాళ మీకోసం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆదిలాబాద్ భూములకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఇవాళ కేసీఆర్ ధనదాహానికి ఇవాళ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు బలైపోయింది. అదే కాకుండా కడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఇవాళ దాన్ని నిర్వహించే సోయి లేదు, రెండుసార్లు తెగే ప్రమాదం వచ్చింది కడెం ప్రాజెక్టు. ఈ ఆదిలాబాదుకు వర ప్రధాని అయిన కడెం ప్రాజెక్టును మేం కట్టిన దాన్ని మెయింటెనెన్స్ చేయలేని సన్నాసులు ఇవాళ కొత్త ప్రాజెక్టులు కడతారా? సదర్మాట్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు, 7-8 కిలోమీటర్ల కాలువలు ఎక్కడేసినా అక్కడనే ఉన్నాయి. ఇవాళ మరేకమ్మ చెప్తుంది డైరెక్ట్ కెనాల్ వేసాం సదర్మాట్లో, రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నాడు, ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు అని అంటున్నారు. నేను అడగదలుచుకుని ఇవాళ నువ్వు ఉండవు, నువ్వు అమెరికా నుంచో వచ్చినావు, నువ్వు పెట్టుకున్న నీ బంట్రోతు జాన్సన్ నాయక్ అమెరికా నుంచే వచ్చిండు. ఓట్లు అడుగుతారు, ఓడిపోగానే అమెరికాకు పాడిపోతారు. అట్లాంటి వాళ్ళు కావాలన్నా ఇవాళ ఆలోచన చేయాలి. నా వరకు కాంగ్రెస్ పార్టీ, నేను పీసీసీ అధ్యక్షుడిని అయిన తర్వాత మీకు తెలుసు, ఇదే ఇంద్రవల్లి సాక్షిగా దళిత గిరిజన దండోర లక్షలాది మంది మధ్యలో మొట్టమొదట పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ఆదిలాబాద్లోనే ఈ ఇంద్రవల్లిలోనే మనం సమావేశాన్ని పెట్టుకున్నాం, సభలు పెట్టుకున్నాం. దళిత గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకు ఉండదు. ఎందుకంటే ఇందిరమ్మ ఈ పార్టీని పెంచిందే, ఇందిరమ్మ పేదలకు భూమి హక్కు ఇచ్చిందే దళితులకు గిరిజనులకు. ఇందిరమ్మ రాకంటే ముందు, ఇందిరమ్మ ఇవ్వకంటే ముందు గిరిజనులకు కానీ లంబాడి సోదరులకు కానీ ఆదివాసులకు కానీ దళితులకు కానీ ఎవడైనా భూములు ఇచ్చిందా? మీ భూములకు పట్టాలు ఇచ్చిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పట్టాలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అసైన్మెంట్ భూములను మీకు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకోసం ఐటీడీఏ ప్రాజెక్టులను ప్రారంభించింది. అందుకే ఈరోజు ఐటీడీఏ ప్రాజెక్టులు మూలన పడ్డాయి, ఈరోజు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు అసైన్మెంట్ భూములు ధరని తెచ్చి ఈ ప్రభుత్వం గుంజుకున్నది. గతంలో ఇక్కడున్న ఆదివాసీయేతరులు ఆలోచన చేయండి, నాన్ ట్రైబల్స్ మీరు ఆలోచన చేయండి, మీకు ఈ గిరిజన ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న మీ భూములకు పహానీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బ్యాంకులలో లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక గిరిజనేతరులకు పహానీలు లేవు, బ్యాంకులలో లోన్లు లేవు, మీకు రైతు రుణాలు లేవు. ఇవాళ మిమ్మల్ని నిండా ముంచింది ఈ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇంద్రవెల్లి సాక్షిగా నేను మాట ఇస్తున్నా, ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో దత్తత తీసుకొని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని ప్రాంతాలతో అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన గోండులను ఆదివాసీలను ఆ కుటుంబాలను గుర్తించి వాళ్లకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, నేను అధికారికంగా చెప్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన దురాగతాలను సరిదిద్దే బాధ్యత, ఆ కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకుంటారు. ఇక ఆయన ఉన్నాడు కేసీఆర్, నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ ప్రపంచంలో పెడితే అయ్యా కొడుకులకు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనో మనకి ఎవరికి తెలియదు. నిన్నమాన ఆయన మాట్లాడుతుండు, కాంగ్రెస్ వస్తే ధరని తీసుకొని పోయి బంగాళాఖాతంలో కలుపుతారంట, ధరని తీసేస్తే మీకు రైతు బంధు రాదని. అసలు ముఖ్యమంత్రి వా నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా, మందేసి మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నాను.